హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి బూరెలు. ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ప్రిపరేషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. పండగల టైంలో పిండి వంటలు రెడీ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు చాలామంది ఈ కొబ్బరి బూరెల్ని కంపల్సరీ ప్రిపేర్ చేసుకుంటారు. మీరు కనుక పర్ఫెక్ట్ కొలతలతో ఈ కొబ్బరి బూరెల్ని రెడీ చేసుకున్నారంటే పొంగుతూ భలే వస్తాయండి. చూసారు కదా, చూడగానే నోరు ఊరిపోతుంది కదా. ఇవి 20 డేస్ నుంచి 1 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం 1 కేజీ బెల్లాన్ని తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా వెడల్పాటి గిన్నెలోకి బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి. దీనివలన బెల్లంలో ఉండే తుక్కు గసి ఇలాంటివన్నీ పోతాయి. ఈ విధంగా వడకట్టుకున్న బెల్లాన్ని లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం కొద్దిగా పొంగొస్తుందనగా ఇందులోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను కదా, సో దానికి 1 కొబ్బరికాయ తురుము అయితే సరిపోతుంది. ఒకసారి పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఇంకా కొద్దిగా పాకం అనేది వస్తే కనుక సరిపోతుంది. సో ఇంకొక 2 మినిట్స్ పాటు నేను మరిగించుకున్నాను. పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి లైట్గా పాకాన్ని యాడ్ చేస్తే చేత్తో ఈ విధంగా ఉండకట్టేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. పాకంలోకి నెయ్యిని యాడ్ చేయడం వల్ల మన బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే అలుకల పొడిని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ బెల్లం తీసుకున్నాను కదా, సో 1.5 కేజీ వరకు పిండి అనేది పడుతుంది. దీనికోసం 24 గంటల ముందే బియ్యాన్ని నానబెట్టుకొని తడిమర పట్టించుకున్నాను. తడిమరతో అయితేనే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది వచ్చేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత మరో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బూరెలు చేసుకోవడం కోసం నేను ఇక్కడ అరిటాకును వాడుతున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఏదైనా కవర్ మీదైనా బూరెలను చేసుకోవచ్చు. ఈ విధంగా అరిటాకుకి నెయ్యిని రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి ఏ సైజులో అయితే బూరెలు కావాలో ఆ సైజులోకి చేత్తో ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూరెల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒకటి వేసి అది పొంగిన తర్వాత మాత్రమే 2వది యాడ్ చేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోతాయి. అలాగే ఒకేసారి ఎక్కువ బూరెల్ని కూడా వేసేసుకోకూడదు. మనం తీసుకున్న కళాయి సైజుని బట్టి ఒక 5 లేదా 6 బూరెలు వేసుకొని కొంచెం ఫ్రీగా తిప్పుకుంటూ వేయించుకునేటట్టు ఉండాలి. ఒకవైపు చక్కగా వేగిన తర్వాత 2వ వైపుకు తిప్పుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా బూరెలు ఎంత చక్కగా పొంగాయో. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే మీకు కూడా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా అలాగే టేస్టీగా కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఇదే విధంగా పిండి మొత్తంతో కూడా బూరెల్ని రెడీ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 జార్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. దానివల్ల నేను కొత్త వీడియోస్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.